ఓ మహిళ వాలంటరీపై అత్యాచారానికి పాల్పడిన సంఘట అనంతపురం జిల్లా పామిడి మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఎదురూరు గ్రామంలో ఓ మహిళ వాలంటరీపై అత్యాచార యత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పామిడి పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు గ్రామ శివారులో తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న మహిళ వాలంటరీపై రామకృష్ణ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. బహిర్భూమికి వెళ్తూ ఒంటరిగా ఉన్న ఆమెను పొదల్లోకి లాక్కొని వెళ్లి యత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. రామకృష్ణకు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని, అతనిపై దాడి చేసినందుకు వాలంటరీ కుటుంబ సభ్యులపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ఆడోళ్ళు మొగోళ్ళు బయట వాళ్ళు బాగా మీరేం చేసుకోలేరు మీ చేత కాదు ఎప్పటికీ ఏం చేయలేరు మీరు అని అన్నారు.